హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ముఖ్యంగా వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది భారీ వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం రేపటి నుంచి ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు వాయుగుండం ప్రభావంతో మూడు రోజులు రికార్డు స్థాయిలో వర్షాలు పడే అవకాశం పన్నెండో తేదీ నాటికి రాష్ట్రం అంతా విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు తూర్పు ఈశాన్య బంగాళాఖాతం మయన్మార్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి నాలుగు ఐదు నుంచి ఎనిమిది ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దిశగా వాయువు దిశగా అయితే కదులుతుంది బ ఉత్తర ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల పదకొండున అల్పపీడనం అయితే బలపడింది అల్పపీడనం దిశ ఒడిశా దిశగా వైపు ప్రయాణిస్తూ క్రమంగా బలపడి ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారనుంది ఈ కారణంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి అంటే రెండు జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయి వాతావరణ శాఖ అయితే ఇక్కడ తెలియజేస్తుంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లా రికార్డుల స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ తెలియజేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై మిల్లీలీటర్ల వర్షపాతం కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సో భారీ వర్షాలు అనమాట పన్నెండవ తేదీ నాటికి అయితే రాష్ట్రం అంతా నైరుతి రుతుపనులు అయితే విస్తరిస్తున్నాయి ఇక అల్పపీడన ప్రభావంతో ఈ నెల పదకొండు నుంచి కోస్తా తీర ప్రాంతాలు అల్లకొల్లలుగా అయితే ఉంటుంది తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వరకు కూడా గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వీచే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ రేపు నుంచి రేపటి నుంచి మూడు రోజుల పాటు భయంకరమైన వర్షాలు అనమాట ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాలో ముఖ్యంగాన అందువల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి